పృథ్వీ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఇంటికి సమీపిస్తుండగా అతని ఇంటి చుట్టూ జనం గుమ్మిగూడి ఉండడం కనిపించింది వేగంగా ఇంటిని సమీపించాడు ఏదో జరగరాని ఘోరమే జరిగి ఉంటుందని అక్కడ పరిస్థితి చూస్తే అర్థమైంది అతని గుండె విపరీతంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అక్కడ ఉన్న వాళ్ళంతా అతని ఇంటి చుట్టూ పక్కల వాళ్లే అతన్ని చూస్తూనే వాళ్ళు పక్కకి తప్పుకున్నారు అతని అమ్మ నాన్న గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు ఇంటి తలుపులు వేసేసి బయట గుళ్ళం పెట్టి ఉంది ఏమైందన్నట్టు నాన్నగారి వైపు చూసి ఆయనకి అతను చూపుల్లోని అర్థం తెలిసిన ఏమి చెప్పలేనట్టు తల వంచుకున్నారు అమ్మవైపు చూశాడు అదే పనిగా కళ్ళు ఒత్తుకుంటూ తల వంచేసుకుంది అమ్మ నాన్న కాకుండా ఆ ఇంట్లో మరో మనిషి కూడా ఉండాలి ఆ మనిషి అతని భార్య ఆమె కోసం అతని కళ్ళు వెతికాయి ఆమె అక్కడ కనిపించలేదు ఆమె అక్కడ కనిపించకపోవడం అమ్మ ఆడవడం చూసి అతని పరిస్థితి ఇంకా దిగజారిపోయింది నా భార్యకేమైంది కొంపదీసిన భార్య ఏమైనా అగత్యం చేసుకుందా అదే అయి ఉంటుంది పక్కింటి పిన్ని గారు ఎదిరింటి సుబ్బారావు బాబాయ్ కూడా అతన్ని చూసి ఏమీ చెప్పలేక తలవంచుకున్నారు ఈసారి అతను గుండె కొట్టుకోవడం మానేసి గర్భంలోకి జారిపోయింది ఇంతలో అతని ఇంటి వెనక వైపు నుండి మరికొంతమంది వచ్చారు వస్తూనే వెనకాల తలుపులు కూడా వేసేశాం ఇప్పుడు వాడు మనకి పూర్తిగా దొరికినట్టే అంటున్నారు వీధి తలుపులు వెనక తలుపులు బయట నుండి వేశారంటే లోన ఎవడో దొంగ ఉండి ఉంటాడు పట్టపగలే వాడు ఇంట్లో దూరాడంటే వాడు ఖచ్చితంగా గరణ దొంగ అయి ఉంటాడు వాడిని విడిచిపెట్టడానికి వీల్లేదు అతని భార్యకేమై ఉండదని తెలిసి ఆనందంతో పాటు దొంగ ఏమి దోచుకోకుండా దొరికిపోయాడని ఆనందంతోడై అతని గుండె యథాస్థానానికి చేరుకుంది ఆ ఆనందంతో అన్నాడు తలుపులు తీసేయండి నాన్నగారు వాణ్ణి పోలీసులకు పట్టిద్దాం క్షణకాలం ఏం చెప్పాలో తెలియనట్టు అతని వైపు చూసి తర్వాత అన్నారు ఆయన మీ అత్తగారికి మా అమ్మగారికి కబురు పంపాను వాళ్ళు కూడా వచ్చాక తలుపులు తీద్దాం అతని అత్తారీలు కూడా ఊళ్ళోనే వాళ్ళది మరో వీధి ఊళ్ళో సంబంధం చేయడానికి అమ్మకి ఇష్టం లేకపోయినా అతని నాన్నగారు పట్టుపట్టి అతనికి పెళ్లి చేశారు కట్నం కూడా బాగానే ఇచ్చారనుకోండి అతని పెళ్లి జరిగి పది నెలలు కావస్తుంది అతని భార్యలో కొత్త వధువు తాలూకు గుర్తులు పోలేదు ఇంతకీ తలుపులు తీయడానికి అతని అత్తమామలు రావడానికి సంబంధం ఏంటో అతనికి అర్థం కాలేదు లోనున్న దొంగను అతని అత్తమామల బంధువులు కూడా చూడాలా అమ్మ అతని వైపు చూస్తూ మరీ ఎక్కువ చేసింది ఏడుపు ప్రతి చిన్న విషయానికి కూడా ఏడవడం ఒకటే మార్గం అనుకుంటుంది అందుకే ఆమె దగ్గరికి వెళ్లి భుజాలు పట్టుకొని అన్నాడు ఊరుకో అమ్మ ఇప్పుడు ఏమైందని అతని మాట పూర్తి కాకుండానే పెద్దగా చెప్పింది ఏమైందంటావేంట్రా నీ కాపురం మంట కలిసిపోతేను ఈ మొదలష్టపు సంబంధం ముందు నుండి వద్దని ఎత్తగానో మొత్తుకున్నా వినకుండా నీ గొంతు రా మీ నాన్న ఇది ఇలాంటిది అనుకున్నామా లక్షణంగా కాపురం చేసుకుంటుంది అనుకున్నాము రేపు నేను గుట్టుక్కుమంటే ఊళ్ళో సంబంధం చేస్తే ఒంటిగాడైన నా కొడుక్కి బావ భామర్దులు తోడుగా ఉండాలని ఆశపడ్డాను అందుకే తగిన శాస్త్రి జరిగింది మనకి అంటూ అతని తండ్రి అతని దగ్గరికి వచ్చాడు లక్షణంగా కాపురం చేసుకోకుండా నా భార్య ఏం చేసింది బాడి గొంతు కోయడమేంటక్క వాడేమైనా ఆడపిల్ల మగాడు మరో పెళ్లి చేసుకుని నిక్షేపంగా ఉంటాడు పక్కింటి పిన్ని గారు అమ్మతో అంటుంది బంగారు లాంటి పిల్లడికి ఇలాంటి రాత రాశాడు భగవంతుడు ఇది దాపరించింది జనంలో నుంచి మరో ఆవిడ ఎవరో అంది అంతమంది అంత అంటున్నా అతనికి అర్థం కావడం లేదు నా భార్య చనిపోయిందా లేక బ్రతికే ఉండి ఏదైనా చేయకూడని పని చేసిందా ఇక సస్పెన్స్ భరించే గుండె ధైర్యం అతనికి లేదు అందుకే అడిగాడు నా భార్య ఏం చేసిందని మీరు అంతలా మాట్లాడుతున్నారు ఏం చేసిందా ప్రపంచంలో ఏ భార్య చెయ్యని చెయ్యబోని చెయ్యకూడని గొప్ప ఘనకార్యం చేసింది పట్టపగల అత్తారింట్లోనే వేరే వాడితో ధైర్యవంతురాలని వెళ్ళాం ఇంకా ఏదో చెప్తున్నారు గాని అతనికి వినిపించడం లేదు సిగ్గులుకు తరవిరిసిన పారిజాతంలా స్వచ్ఛంగా ఉండే నా భార్య అలా చేసిందా అతను జీర్ణించుకోలేకపోతున్నాడు రోజు నన్ను లాలించి ప్రేమించి పూజించిన హృదయ రాణి ఎలా చేసిందా ఆమెకి ఏం తక్కువ చేసినని ద్రోహం చేసింది పెళ్లికి ముందు నుండి వీళ్ళిద్దరికీ సంబంధం ఉండి ఉంటుంది అలా సంబంధం లేకపోతే ఇంత అలా బరితెగించరు అతని భార్యను ఎవడో రీసెర్చ్ చేసినట్టు ఎవడో అంటున్నాడు అతని తల నరికేసినట్టుంది అమ్మ నాన్న పరిస్థితి కూడా అలాగే ఉంది కుటుంబ గౌరవం మంట కలిసిపోయాక ఎలా బ్రతికేది పెళ్లికి ముందు నుండే వేరే అతనితో సంబంధం ఉండి ఉంటే నన్ను ఎందుకు చేసుకున్నట్టు అతనితో లేచిపోయి ఉండాల్సిందే ఎప్పుడు ఉత్తమరాలిగా ఎందుకు నటన అతనిలో అన్ని ప్రశ్నలే అతని నరాల్లో కంగారు పోయి కోపం చోటు చేసుకుంది పల్లెటూరు అవడం వల్ల అంతకంతకు జనం గుమ్మిగూడడం ఎక్కువవుతుంది అవుతుంది గౌరవం పోయినందుకు తల పట్టుకుని కూర్చున్నాడు తండ్రి ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తున్న తల్లి లోపల పరాయి పురుషుడితో నా భార్య పిచ్చెక్కిన పరిస్థితిలో ఉన్నాడు అతను అందరూ వాళ్ళ వంక జాలీగా చూస్తున్నారు అంతలో లబోదిబోమంటూ అత్తమామలు బావ భామర్దులు వచ్చారు కబురు తీసుకువెళ్ళని వ్యక్తి అప్పటికే అంతా చెప్పటంతో వాళ్ళు వచ్చిన వెంటనే తలుపు వద్దకు వెళ్ళి ఓసే ఎంత పని చేశావే మమ్మల్ని మాటలు అనిపించడానికి తలంపులు తెచ్చి చంపడానికి పుట్టి ఉంటావు రా బయటికి రా రా బయటకు నిన్ను నిలువునని అసలు ఏం జరిగింది అతని బామర్ది అడిగిన దానికి పక్కింటి ఆయన చెప్తున్నాడు మీ బావగారు ఆఫీస్కి వెళ్తున్నారు వాళ్ళ నాన్న అమ్మగారు కలిసి గుడికి వెళ్ళారు అలా వాళ్ళు బయటికి వెళ్ళడం అతను లోనికి రావడం జరిగింది అయితే ఇలా చాలాసార్లు జరుగుతూ ఉంది ఈవేళ అతను లోపలికి వెళ్ళిన కొంతసేపటికే గుడికి వెళ్ళి వీళ్ళు వచ్చేశారు తలుపు కొడితే ఇంకేముంది వాడు లోపల నుండి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు నేను కూడా వాళ్ళకి సాయం వచ్చి తలుపులు బిగించాను ఇంకెందుకు తలుపులు తీయండి వాళ్ళ అమ్మ నాన్న అన్నాలు వచ్చారు కదా కూతురి నిర్వాహకం చూస్తారు ఆ జనంలోంచి ఎవరో అన్నారు ఒక కాపురం పోవడానికి రంగం సిద్ధమైంది ఇలాంటి పరిస్థితుల్లో అతని భార్య ముఖం ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది ఎంతగా నటించింది పెళ్లి పీటల మీద నుండి నటించడం మొదలుపెట్టింది కాదు కాదు పెళ్లి చూపుల నుండి నటించడం మొదలుపెట్టింది ఆమె చూపుల్లో ఎంతో లాలిత్యం ఉంటుంది ఎంతో ప్రేమను ప్రస్ఫుటం చేస్తాయి ఆ కళ్ళు ఆ ముఖంలో ఎంత మాయకత్వం ఉంటుంది నమ్మకం అనే పదానికి అర్థం లేకుండా చేసింది మనసులో ఒకరిని పెట్టుకొని మనువులో మరొకరితో నటించగలదా ఓ మై డియర్ స్వప్న డియర్ నీ నటనకి ఆఫ్ నీ మోహంలో ఒక్కొక్క రాత్రులు నేను స్వర్గ పంచుల వరకు విహరిస్తున్నప్పుడు నాకంటే అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో లేడు అనుకుంటూ ఉండేవాణ్ణి ఈ క్షణంలో నాకంటే దురదృష్టవంతుడు ఎవడున్నాడు ఈ ప్రపంచంలో నిన్ను నా ప్రాణం అనుకున్నాను ప్రపంచంలోని సంపద అంతా నీలో ఉందని నీతోడిదే నా జీవితం అని ఎన్నో కలలు కన్నాను అవన్నీ ఆవిరి చేశావు ఇప్పుడు నిన్ను వదిలేయాలి నువ్వు అతనితో కలిసి వెళ్ళిపోతావు నేను ఒంటరిగా మిగిలిపోతాను ఈ మాత్రం దానికి నాతో పెళ్ళెందుకు ఈ ఆత్మవాంఛన ఎందుకు నీ మెడలో మూడు ముళ్ళు వేయటానికి బదులు మరి ముడిని అదనంగా వేశాను నేను పెళ్లి కంగారులో అలా చేయలేదు కావాలనే నేను నాలుగు ముళ్ళు వేశాను ఏడడుగులు నడవడానికి బదులు మరో ఏడు అడుగులు అదనంగా నడిచాను పూబంతి విసిరినప్పుడు కాళ్ళు తొక్కినప్పుడు నువ్వు కందిపోతావేమోనని ఎంత సున్నితంగా స్మర్శించానో తెలుసా నాలుగు ముళ్ళని తెంచుకొని పద్నాలుగు అడుగులను దాటుకుని నువ్వు వెళ్ళిపోతావు ఇంతకీ నీ కడుపులో పెరుగుతున్న నాలుగు నెలల పసిగుడ్డు ఎవరి ప్రతిరూపం నాదా అతనిదా నువ్వు నెల తప్పవని చెవిలో వార్త వచ్చినప్పుడు ఎంత సంతోషించానో తెలుసా ఈ విశ్వాన్ని జయించిన రాజులా ఫీల్ అయ్యాను ఆమె అతని ఎదురుగా ఉన్నట్టు ఆలోచనలు సాగించడం అతనికి సిగ్గుగా ఉంది అలా తను నచ్చుకుంటూ ఉండగానే తలుపులు తెరిచారు లోపల దృశ్యం కళ్ళు విప్పార్చి చూశాడు ఒక అపరిచితుడు నిలబడి ఉన్నాడు అతని పక్కన భార్య ఆమె కళ్ళు ఇప్పుడు అతని వైపు చూడటం లేదు తప్పు చేసినట్టు నేల చూపులు చూస్తుంది ఇప్పటి వరకు ఇది నిజం కాదని ఎక్కడో మనసు మారుమూల ఉన్న నమ్మకం కాస్త అదృశ్యం అయిపోయింది అపరిచితుడు బట్టలు భయం వల్ల మరెందుకో చెమటతో తడిచిపోయి ఉన్నాయి అతన్ని తలుపులు తీసిన వెంటనే అతని బామర్ది వేగంగా లోనికి వెళ్ళి కాలర్ పట్టుకుని బయటకులాగి తన్నటం మొదలు పెట్టాడు అతనికి తోడు చుట్టూ వాళ్ళు కూడా కొట్టడం మొదలు పెట్టారు ఆగండి అన్నాడు గట్టిగా ఆపి అతని వైపు చూస్తూ ఉండిపోయారు అంతా అతని దగ్గరికి వెళ్ళి ఆగాడు నువ్వు నా భార్య స్వప్నాన్ని తీసుకుపోయి కోపరం చేయించుకుంటావా అతను సమాధానం చెప్పలేదు తల ఉంచుకున్నాడు ఆ మౌనానికి అర్థం స్వప్నను తన వెంట తీసుకువెళ్ళటానికి ఇష్టం లేదని అందరూ గ్రహించారు వెంటనే స్వప్న వైపు చూశాడు అతని చూపుల్లో చాలా అర్థాలు ఉన్నాయి దానిలా స్వప్న ముఖం తిప్పేసుకుంది ఆ జనంలోంచి మళ్ళీ ఎవరో అన్నారు వీడు కాపురాలు చెడగొట్టడానికి వచ్చిన వాడు తీసుకెళ్లి కాపురాలు చేయించుకోవడానికి కాదు కొట్టండి వెదవనే కొట్టి కొట్టి పోలీసులకు అప్పచెప్పండి అతని మీదకి మళ్ళీ కొట్టడానికి పడ్డారు వాళ్ళని ఆపి అతనితో చెప్పాడు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇంకెప్పుడూ ఛాయలకి రాకు అతను చెప్పిన దానికి ఆశ్చర్యపోయారు అందరూ అతను జనంలోంచి దారి తీసుకుంటూ వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన వెంటనే అతని అత్త స్వప్న జుట్టు పట్టుకొని వంచి కొట్టడం మొదలుపెట్టారు వాళ్ళ ఇంటివైపు ఈడ్చుకుంటూ తీసుకుపోతున్నారు అంతవరకు స్పృహ లేనట్టుగా నిలబడి ఉన్న అతని అమ్మ నాన్న వాళ్ళను ఆపి స్వప్న బట్టలు సూట్ కేస్ ఆమె తెచ్చిన తాలూకు పొలం దస్తావేజులు బయట పడేసి తగేసి చెప్పారు మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు ఇవన్నీ పట్టుకొని పొండి వాళ్ళు వెనక్కి వచ్చి అవి తీసుకొని వెళ్ళిపోతున్నారు వెధవసంత రోతని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాం పీడ వెరగడైపోయింది అంటుంది అమ్మ అతని ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోయాడు తెలిసి తెలియని వయసు వల్ల తప్పు చేసి తన జీవితాన్ని నాశనం చేసుకుంది అతని భార్య ఇప్పుడు ఆమెను తీసుకెళ్లి ఏం చేస్తారు నరికి పోగులు పెట్టి నరకం చూపిస్తారేమో వాళ్ళ పెళ్లి ఎంత అట్టహాసంగా చేశారో చెప్పలేం ఆకాశమంతా పందిరి భూదేవంత పేట వేసి చేశారు అలా చేసిన పెళ్ళి ఇప్పుడు పెటాకులైపోతే ఎవరికి మాత్రం కోపం రాదు భర్తగా తను బ్రతకుండగానే భార్యను హింసిస్తారు ఎందుకు అతని మనసు ఆ జరిగే సన్నివేశాన్ని ఊహించుకోలేకపోతుంది ఆమెను హింసించటానికనే బుద్ధి చెప్పటానికైనా పూర్తి హక్కు అతనికే ఉన్నాయి ఆమె కన్నవాళ్ళైనా దానికి అర్హులు కాదు స్వప్న వాళ్ళు కొట్టే దెబ్బలకు రోధిస్తుంది ఆమెను వాళ్ళు ఈడ్చుకుపోతున్నారు అప్పటికే వీధి మలుపు వెళ్ళిపోయారు వాళ్ళు స్వప్న పెద్ద కేక వినిపించింది అతని నోటి నుంచి ఆ కేకకు ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడిపోయారు పరుగున స్వప్న వద్దకు వెళ్ళాడు ఆమె ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోయింది అవమానంతో కుచించుకుపోయింది ఆమె నా పరిస్థితుల్లో వదిలిన అతని మానాన్న అతను ఉండిపోతే ఆమెకు భర్త ఎలా అవుతాడు ఇంటి నుండి ఆ ఊరి నుండి వెళ్ళిపోవడానికి స్థిరంగా నిశ్చయించుకొని ఆమె చేతిని అతని చేతిలోకి తీసుకుని నడవడం మొదలుపెట్టాడు అతని కుటుంబం ఈ సమాజం అతన్ని ఒక చేతకాని వాణ్ణి అనుకున్నా పర్వాలేదు అతని భార్య అతనికి కావాలి వాళ్ళు ట్రైన్ ఎక్కిన గంట వరకు ఏమి మాట్లాడని స్వప్న పశ్చాత్తాపంతో మొదటిసారిగా కిటికీలోంచి బయటకు చూస్తూ అడిగింది తప్పు చేశానని తెలిసి కూడా నన్ను ఎందుకు క్షమించారు భర్త అంటే భరించేవాడు కాబట్టి అని చెప్పి ఆమె ముఖాన్ని అతని వైపు తిప్పుకున్నాడు వాళ్ళని మరో ప్రపంచానికి తీసుకుపోవడానికి ట్రైన్ వేగంగా పరుగులు తీస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ మీ కనికి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్